జనరల్గా ఒక చట్టంకి సంబంధించి మనం న్యూస్ పేపర్లలో కొన్ని కామెంట్స్ కావచ్చు కొన్ని విషయాలు మనం చదువుతూ ఉంటాం సో అది చదివిన తర్వాత ఏమైందంటే మనం ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం ఓహో ఇది జరిగిందేమో ఇది జరుగుతుందేమో అని ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటాం ఎందుకంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ న్యూస్ పేపర్ని అనేది వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళు కామన్ అంటే దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అర్థం చేసుకోకుండా జనరల్గా చదువుతుంటారు ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఎప్పటి నుంచో దేశంలో ఏంటంటే ఆడవాళ్ళకంటే వైఫ్కి ముఖ్యంగా వైఫ్కి భర్త ప్రాపర్టీలో ఏదైనా విడాకులు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ లేకపోతే విడిపోవాల్సి వచ్చినప్పుడు కానీ భర్త ప్రాపర్టీలో రైట్ ఇవ్వాలి అంటే భర్త ప్రాపర్టీలో కొద్దిగా వాళ్ళకి భాగం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను వదిలిపెట్టి భర్తతో కాపురం చేసి ఇంటికి సంబంధించి పనులను చేసి వాళ్ళని రపకన వెళ్ళిపోమంటే వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు కాబట్టి భర్త ప్రాపర్టీలో కనుక రైట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద దేశంలో చర్చలు రకరకాల దశలు జరుగుతున్నాయి సో ఆ చర్చలు జరిగినప్పుడు ఏమవుతుంది ఆ చర్చలు జరిగిన తర్వాత ఏమైందంటే ఒక సుప్రీంకోర్టు ఒక ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఒక కమిటీ ఒక ఒపీనియన్ ఇచ్చినప్పుడు పేపర్లు ఏం రాస్తారంటే భర్త ఆస్తిలో భార్యకు వాటా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చి రెండు క్వశ్చన్ మార్క్స్ వెళ్తారు పెట్టేసి కింద మొత్తం స్టోరీ రాసేస్తారు 90% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఆ పైన రాసిన హెడ్లైన్స్లో భర్త ఆస్తిలో భార్యకు వాటా అనేది చదువుతారు అంతే ఇక చదివేసి ఏం చేస్తారు వాళ్ళు కన్క్లూజన్కి వచ్చేస్తారు అవి చూసినావా భర్త ఆస్తిలో భార్యకు వాటా అంట అని చెప్పేసి సో ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఏంటంటే మాకు రెగ్యులర్గా ఎదురయ్యే సమస్య ఏంటంటే మా దగ్గరకు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి వ్యక్తి మమ్మల్ని అడిగేది ఏంటంటే సార్ నా ఆస్తిలో భార్యకి ఏమైనా వాటా వస్తుందా భార్యకు వాటా వస్తుందంట కదా చట్ట ప్రకారం అనేది జనరల్గా చెప్తుంటారు సో ఇప్పటి వరకు మనం మాట్లాడిన వరకు అయితే ఎక్కడ కూడా భర్త ఆస్తిలో భార్యకు వాటా ఇవ్వాలి అనే చట్టం భారతదేశంలో ఇప్పటి వరకు లేదు భార్యకు ఉన్న రైట్స్ ఏముంటాయంటే భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ పొందే హక్కు ఉంటుంది ఆమె ఉండటానికి ఇల్లు తీసుకునే హక్కు ఉంటుంది ఆమెకు హెల్త్కి సంబంధించి ఇంకా ఇతర ఖర్చులు తీసుకునే హక్కు ఉంటుంది తప్ప ఆస్తులలో వాటా అడిగే హక్కు లేదు భార్యకు సో ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే మమ్మల్ని అడుగుతారు సార్ నేను పేపర్లు చదివినా అని చెప్పేసి లేకపోతే అక్కడ చదివినా ఇక్కడ చదివినా అని చెప్పి చెప్తుంటారు సో ఎందుకంటే వాళ్ళు కామన్ వ్యక్తులు కాబట్టి వాళ్ళకు సరైన అవగాహన ఉండకపోవడము సరే వాళ్ళు ఏదో తొందరలో చదవటంతో ఈ రకరకాల క్వశ్చన్స్ అనేవి వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి సో అట్లాంటిదే ఈ మధ్యలో మనకు ఒకటి ఒక ఇష్యూ వచ్చింది అన్నట్టు ఏంది అంటే సుప్రీంకోర్టు ఆర్య సమాజ్కి సంబంధించి ఇష్యూ చేసే మ్యారేజ్ సర్టిఫికేట్లు ఉంటాయి కదా అవి ఇన్వాలిడ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అంటే ఒక జనాలలో పబ్లిక్లో నాంతున్న ఒక ఇష్యూ అది సో ఇప్పుడు అందరూ ఏమంటారు సుప్రీంకోర్టు చెప్పింది ఆర్య సమాజ్ సర్టిఫికేట్లు ఇన్వాలిడ్ అంట అని చెప్పేసి వీళ్ళు జనరల్గా పబ్లిక్ అనుకుంటున్నారు సో ఇక్కడ వాస్తవం ఏముంది అంటే వాస్తవంలో ఏంటంటే ఒక రేప్ కేసు జరిగింది రాజస్థాన్లో ఒక రేప్ కేసు జరిగినారు ఇప్పుడు దాంట్లో రాజస్థాన్ హైకోర్టు బెయిల్ ఇవ్వాలి ఇవ్వకపోతే దానిపైన ఏం చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆర్య సమాజ్ సర్టిఫికేట్ని చూపెట్టేసి మాకు ఇది మ్యారేజ్ అయింది ఆల్రెడీ అన్న టైంలో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఏమని ఆర్య సమాజ్కి సంబంధించి ఈ సర్టిఫికెట్లు ఇష్యూ చేసే బిజినెస్ వాళ్ళ సర్టిఫికెట్లు ఇష్యూ చేసే బిజినెస్ కాదని చెప్పింది దట్ పాస్డ్ అనే కామెంట్ అంతే వాళ్ళు ఏమి మనకు చట్టాన్ని మనకు కంపల్సరీ ఆర్య సమాజ్లో సర్టిఫికెట్లు ఇన్వాలిడ్ అని చెప్పేసి ఏమి మనకు ఆర్డర్స్ కానీ లేకపోతే ఒక చట్టానికి ఏమి తయారు చేయలే ఒక బెయిల్కి సంబంధించి హియరింగ్స్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని చెప్పింది ఏమని అంటే ఆర్య సమాజ్కి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే బిజినెస్ కాదు కదా అని చెప్పేసి చెప్పింది అంతే దాన్ని ఏం చేశారంటే జనరల్గా ప్రొజెక్షన్ ఏం చేశారు దాన్ని అంటే ఆర్య సమాజ్కి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే అధికారం లేదు సో ఆర్య సమాజ్ సర్టిఫికెట్లను ఇన్వాలిడ్ అనేది చెప్పేసి ఆ న్యూస్లో అక్కడిక్కడ స్ప్రెడ్ అయిపోయింది అన్నట్టు ఎందుకంటే దాన్ని స్పీడ్గా చదవటం వల్ల అదే స్ప్రెడ్ అయిపోయింది అంతే మీడియాకు కొద్దిగా ఏంటంటే వాళ్ళు కూడా కరెక్ట్ ఎక్స్పర్ట్స్ లా ఎక్స్పర్ట్స్ ఉండరు కాబట్టి సుప్రీంకోర్టు అనే కామెంట్ ఎందుకంటే ద ఆర్య సమాజ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బిజినెస్ టు విత్ ఇష్యూ ద సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఒక కామెంట్ మీకేం పని ఆడా అన్న టైప్లో అన్నది అంతే మీరు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అది గవర్నమెంట్ చేయాల్సిన పని కదా మ్యారేజ్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయాల్సిందని చెప్పి ఒక కామెంట్ పాస్ చేసింది సో ఆ బెయిల్ మొత్తం హియరింగ్స్లో ఏం చేసిన ఆ కామెంట్ ఒకదాన్ని హైలైట్ చేసేసి ఈ సుప్రీంకోర్టు ఆర్య సమాజ్కి ఆ సర్టిఫికేట్లు ఇష్యూ చేసే అధికారం లేదు అనేదాన్ని స్ప్రెడ్ చేసింది కాబట్టి కొన్ని న్యూస్ మీరు చదివేటప్పుడు ఏంటంటే లాక్ ఎస్పెషల్లీ లాక్ సంబంధించిన న్యూస్ చదివేటప్పుడు మీరు కామన్గా చదవకుండా దాని యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకొని చదువుకుంటే మీకు ఇంకా మరింత మంచిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.